नमस्कार वेलकम टू अवर यूट्यूब चैनल सूर्य कृष्णपट्नम स्टार हीरो धनुष तेलुगु युव दर्शकुडु वेंकी अट्लूरी चेसिन सिनेमा सार रिलीज़ कथ विषयानिकि वस्ते कालेजीलु वाटि याजमान्यं सिंडिकेट एलागा మధ్య తరగతి వాళ్ళకి చదువును దూరం చేస్తుందో అనే కాన్సెప్ట్ మీద ఇది. అంటే హీరో వచ్చి మధ్య తరగతి వాళ్ళకి తక్కువ డబ్బులకే విద్య దొరకాలి అనే సిద్ధాంతంతో పనిచేస్తుంటాడు. ఇది ఒక కార్పొరేట్ సంస్థలకి హీరోకి మధ్య జరిగే స్టోరీ. ఇందులో హీరో ధనుష్ క్యారెక్టర్లో చాలా జీవించేసారని చెప్పచ్చు. ఎందుకంటే మామూలుగానే అందులో 100% పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో కూడా తెరపై తన చూస్తున్న సేపు ఒక లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయి లెక్చరర్ని చూస్తున్నట్టే ఉంది, కానీ ఒక హీరో లాగే అనిపించడు. హీరో ఎలివేషన్స్ అంటూ ఏమి ఉండవు. సినిమాలో కథే హీరో. కాకపోతే ఈ కథ కథనం అంత కొత్తదేం కాదు, చాలా రొటీన్గానే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా చూసేసిన సబ్జెక్ట్ ఇది. కాకపోతే ఈ కొత్తగా అయితే ఏం చూపించలేదు. కొత్త ఆశ్చర్య కలిగే సంఘటనలు కానీ అలాంటివి ఏమి ఉండదు. డైరెక్టర్ తను ఏమనుకున్నాడు తన్ని అది తీసుకుంటూ వెళ్ళాడు. తను ఈ క్రమంలో తను తీసుకుంటూ వెళ్ళే క్రమంలో ఎక్కడా కూడా హీరోయిజం ఎలివేషన్ చేయడం కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కమర్షియల్ ఫార్మాట్ కాకుండా ఉన్నది ఉన్నట్టు తీసుకుంటూ వెళ్ళాడు. ఇందులో సినిమాల కథలో ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అదే ఈ సినిమాలో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు కథలోని ఎమోషన్ సన్నివేశాలన్నీ మనకు కనెక్ట్ అవుతుంటాయి. డైరెక్టర్ కొన్ని కొన్ని సన్నివేశాలని చూపించినప్పుడు చాలా కన్విన్సింగ్గా చెప్పాడు. అంటే హీరో స్కూల్కి పిల్లల్ని కాలేజీకి పంపించడానికి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తాడు. ఆ కన్విన్స్ చేయడానికి చెప్పే ఒక స్టోరీ చెప్పాడు. అది చాలా కన్విన్సింగ్గా ఉంది. ఎక్కడ అతి కానీ అంత ఇదిగా లేదులే, ఇది సినిమా కోసంగా చెప్తున్నట్టున్నారు, ఇంకా మనం నమ్మాలి కాబట్టి నమ్మాలి అనేటట్టు కాకుండా అని చెప్పిన విధానానికి సినిమాలో పేరెంట్సే కాదు ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యేత విధంగా చెప్పాడు. ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాలో మాస్టర్ సాంగ్ వినడానికి ఎంత బాగుందో చోటు నాటికి కూడా అంతే బాగా పిక్చరైజేషన్ చేశారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి కథలో కొత్తదనం అయితే తీసుకోలేదు, కానీ తన అనుకున్న కథకి ప్రాణం పెట్టి పనిచేశాడని చెప్పచ్చు. తను అనుకున్నది అనుకున్నట్టుగా తీశాడు. అంతకుమించి కొత్తగా అయితే ఏం లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే బాగా కష్టపడి చిన్నప్పుడు బాగా కష్టపడి చదువుకొని ఒక స్థాయికి వచ్చి ఉంటారు, చదువుకునేటప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, ఫీజుల కోసం వాళ్ళు పడిన కష్టాలు, ఇలాంటి కష్టాలు పడి పైకి వచ్చిన ఉంటారు కదా, వాళ్ళకైతే సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కనీసం ఒకటి రెండు సన్నివేశాలైనా, సినిమాల సన్నివేశాలైనా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. ఇందులో హీరోయిన్ తన పరిధి మేర నటించారు. ఏ పెద్ద క్యారెక్టర్ కాకపోయినా ఉన్నంతలో బాగా నటించారు. ఇందులో హైపర్ అది ఫస్ట్ హాఫ్లో ఒక అరగంట సేపు ఉంటారు. ఉన్నంతసేపు తను ఎంతవరకు అవసరమో సినిమాకి అంతవరకే డైరెక్టర్ వాడుకున్నాడు. అంతేను ఇందులో విలన్గా సముద్రకి నటించారు. ఆయన ఎప్పట్లానే తను ఎప్పట్లాగే తన పాత్రకి న్యాయం చేశాడు. చెప్పాలంటే ఇది ఒక మంచి మెసేజ్ సినిమా. మెసేజ్ సినిమాలు అందరికి నచ్చకపోవచ్చు, కానీ మెసేజ్ సినిమాలు అన్న తర్వాత కొన్ని కొన్ని దగ్గరలో బోర్ కొట్టే సన్నివేశాలు ఉంటాయి. అలాంటిది ఏదీ లేదు. చూస్తున్నంతసేపు బోర్ లేకుండా ఎమోషనల్గా సాగుతుంది. కథకు తగ్గట్టుగా అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు పాటలు ఉన్నాయి తప్పించి ఇంకా అయితే ఎక్కువగా అయితే ఏం లేదు. ఇందులో మైనస్గా ఏమన్నా ఉంది అంటే సినిమా కథా కథనం రొటీన్గా ఉండడము, మనం ఊహించదగిన సన్నివేశాలు ఆ తెరపై కనిపించడం తప్ప చూడనాటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగా చూడొచ్చు, చాలా నీట్గా ఉంది, మంచి మెసేజ్ సినిమా. నేను ఈ సినిమాని ఒక 200 రూపీస్ పెట్టి చూశాను. నాకు ఒక 125 రూపీస్ దాకా గిట్టుబాటు అయిందనే చెప్పచ్చు. ఓవరాల్గా సినిమా అబో యావరేజ్. మై రేటింగ్ 2.75/5. ఇది ఇవాళ రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.